ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క చొరవతోటి 108 గుండాలతో రుద్ర, చిండి, సుదర్శన ఇటువంటి ప్రధాన దేవతల అందరికీ కూడా పరమాద్భుతమైన యాగం జరిగింది. అందులో అనేక ఆగమాలన్నింటినీ కూడా సమన్వయం చేయడమే కాకుండా గ్రామదేవతలకు సంబంధించిన విషయాలు కూడా అందులోకి అన్వయం చేస్తూ అనేక పారాయణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇక్కడ జరిగేటటువంటి ఆగమాలు మొదలైనవే కాకుండా తమిళనాడులో ఉన్నటువంటి విశేషాలు, మాణిక్యవాచకర్ లాంటి పరమ శివభక్తులు చేసిన గ్రంథాల పారాయణలు కూడా చేయిస్తూ సువర్ణ లక్ష్మీ ప్రతిమకి అనేక నదుల జలాలు, సముద్ర జలాలతో అభిషేకం చేసి దాన్ని లక్ష్మీయాగంగా అన్వయం చేసి లక్ష్మీదేవికి హవిస్సునిచ్చి పూజ చేసి రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి పొందాలని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చాలా పెద్ద ఎత్తున ఆ యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. దానికి అనేక మంది పీఠాధిపతులు వచ్చారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే వచ్చి దానికి ప్రారంభం చేసి మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటువంటి కార్యక్రమాలు జరగడం వల్ల ప్రజల్లో భక్తి విశ్వాసాలు, ధర్మం పట్ల నిష్ట పెరుగుతాయి. పైగా విశేషించి వేలపట్టున వర్షాలు పడి రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందితే అంతకన్నా సంతోషించడానికి కారణం ఏముంటుంది? ఇంత మంచి పని చేసినటువంటి ప్రభుత్వానికి, ప్రత్యేకించి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారికి, వారి సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇటువంటి కార్యక్రమాలు రాబో కాలంలో ఇంకా ఇంకా ఎన్నో జరిగేటట్టుగా భగవంతుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం చేత అనుగ్రహించాలని కోరికని నమస్కరిస్తూ స్వస్తి.